పోలవరం ప్రాజెక్టు ముంపుపై సాంకేతిక అంశాలను విశ్లేషించేందుకు ఇన్నెల 25న కేంద్ర జలసంఘం భేటీ కానుంది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సిడబ్ల్యూసి డైరెక్టర్ సంజయ్ కుమార్ సమాచారం పంపారు. పోలవరం నిర్మాణంతో ముంపు సమస్య ఉందని, దీన్ని పరిష్కరిస్తే తప్ప నిర్మాణ పనులు చేపట్టేందుకు వీల్లేదని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం ముంపుపై తమ వద్ద సాంకేతికపరమైన ఆధారాలు ఉన్నాయని తెలంగాణ వాదిస్తుంది. 2019, 2020, 2022లో బ్యాక్ వాటర్ కారణంగా ముంపు మండలాలు భద్రాచలంలోనూ వరద పోటెత్తిందని గుర్తు చేస్తుంది. ప్రాజెక్టులో గరిష్టంగా 45.72 మీటర్ల మేర 196 టీఎంసీలు నిల్వ చేస్తే భద్రాచలం వరకు వచ్చేస్తాయని, బ్యాక్ వాటర్పై రీసర్వే చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. అయితే బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణ భూభాగంపై ఉండదని, రీసర్వే అవసరం లేదని ఏపీ వాదిస్తుంది. కేంద్ర జలసంఘం కూడా రీసర్వేపై విముఖత చూపుతోంది. అయితే ప్రస్తుతం పోలవరం ముంపు అంశం సుప్రీంకోర్టులో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ప్రాజెక్టు పొరుగు రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపుల ప్రక్రియ చేపట్టింది. 25న ఢిల్లీలో జరగనున్న సాంకేతిక అంశాల భేటీకి ఆయా రాష్ట్రాల జలవనరుల శాఖల చీఫ్ ఇంజనీర్లు హాజరు కావాలన్నారు. వాస్తవానికి ఈ సమావేశం ఈ నెల 13న జరగాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల జలసంఘం సమావేశాన్ని ఈ నెల 25న నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్రాలకు సమావేశానికి సంబంధించిన వివరాలను కేంద్రం పంపించింది. ఢిల్లీలో జరిగే ఈ టెక్నికల్ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన చీఫ్ ఇంజనీర్లు హాజరవుతారు. ఏపీ, తెలంగాణతో పాటు కమిటీలో సభ్యులైన ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు కూడా భేటీ కానున్నారు. గత కొద్ది కాలంగా పోలవరం ముంపుపై ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి.